లైట్లైట్లో ఏపీకి ప్రత్యేక హోదా లేదు ప్యాకేజ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు నిన్న ప్రధాని మోదీ అలాగే జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కలిసి అభినందనలు తెలియజేశారు. ఏపీకి హోదాకు మించి సాయం చేస్తున్నందుకు ఈ సందర్భంగా ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కూడా కలిసి పనిచేసుకోవాలి మిత్రపక్షంతో వ్యాఖ్యానించారు. ఏపీకి మనం నిరంతర సాయం చేస్తాం, ప్యాకేజీకి సంబంధించి పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సభల ద్వారా మనం ఏం చేస్తున్నామో చెప్పాలి అని చెప్పి ప్రధాని అధ్యక్షుడు నిన్న నాయకులకు సూచించారు. సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరోవైపు వెంకయ్యనాయుడు ఆయన ఎవరి ధృవీకరణ నాకు అవసరం లేదు, ప్రజలకు నేను ఏం చేస్తున్నానో తెలుసు, ఎవరి మెప్పు కోసం నేను పనిచేయను, ఎవరు విమర్శలను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్ లో సభలు ఇవే ఇక ఆఖరు అని ఆ సందర్భంగా కొంత భావోద్వేగానికి గురి కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు మూర్ఖంగా వెళితే నష్టపోతాము, వాస్తవిక దృక్పథంతో ఆలోచించి కేంద్రం నుంచి వచ్చే సహాయం తీసుకోవాలని మరొకసారి ఆయన వ్యాఖ్యానిస్తే, హోదాకు చంద్రబాబే అడ్డంకి, ఏదేమైనా హోదా కోసం పోరాటం చేసి తీరతాము, అవసరమైతే ఎంత దాకా వెళ్తామని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. అలాగే బంద్ కూడా జరిగింది హోదా అంశానికి సంబంధించి. ఈ అంశాల మీద విషయంలో మాట్లాడుతూ మనతో పాటు జాయిన్ అవుతున్నారు కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, ఎస్వీఎస్ఎన్ వర్మ గారు, పిఠాపురం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత. ఇక వైజాగ్ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు పసుపులేటి బాలరాజు గారు, మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పి రఘురామ్ గారు ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త, వారు ఢిల్లీ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే రఘురామ్ గారు, బాలరాజు గారు. బాలరాజు గారు మీతో ప్రారంభిద్దాం. హలో బాలరాజు గారు, వినిపిస్తుందండి? హలో బాలరాజు గారు, వినిపిస్తుందా? ఆడియబుల్ వినిపిస్తుందండి. నిన్న ఏపీ బీజేపీ నాయకులు కలిసి థ్యాంక్స్ చెప్పారు ప్రధానమంత్రికి, అలాగే వారి జాతీయ అధ్యక్షుడికి, మీరు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు అని చెప్పి. ఒకవైపు ఇక్కడ నిరసనలు జరుగుతున్నాయి, బంద్ కూడా జరిగింది, ఇక ప్రత్యేక హోదా పోరాటం కొనసాగిస్తామని అందరూ చెప్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? ప్రత్యేకంగా చూస్తున్నామని మరొకసారి చెప్పారు ప్రధాని కూడా, నిరంతర సహాయం ఇస్తాము, ఏపీకి ఎన్నో వనరులు ఉన్నాయి, తిరిగి రాష్ట్రం కేంద్రానికి చాలా చేయగలదన్న మాట కూడా అన్నారు ఆయన. అధికారం ఉన్నప్పుడు ఇటువంటి ప్రకటనలు చేయడం కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ సహజంగా వస్తున్నటువంటి ఒక ప్రక్రియ ఇది. కానీ అధికారం అనేది శాశ్వతం కాదనేది కూడా అధికారంలో ఉన్న పెద్దలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ వెళ్ళి సంబరాలు చేసుకొని సన్మాన కార్యక్రమాలు చేసే అంత మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం జరిగిందో సన్మానం చేసినటువంటి వారు స్పష్టంగా చెప్పలేదు, సన్మానం చేయించుకున్నటువంటి వారు కూడా స్పష్టంగా తెలియపరచలేదు. అంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాము, ప్యాకేజీలో చాలా ఎక్కువ నిధులు కేటాయింపు చేయడం జరిగిందని అంటున్నారు, కానీ ఎంత కేటాయింపు చేశారు, దేనికి ఎంత కేటాయింపు చేశారు, కేటాయింపు జరుగుతున్న మేలు ఏంటనేది ఎక్కడా కూడా స్పష్టత కనపడలేదు. రెండవది, గతంలో కూడా మీకు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రజానీకము విభజన సందర్భంగా ప్రకటన చేసినటువంటి కార్యక్రమాలను చూసి ఎంతో కొంత ఓదార్పుగా కొంత మేలు జరుగుతుందిలేములో అని భావిస్తున్న సందర్భంలో వెంకయ్యనాయుడు గారికి కూడా ఇక్కడ ఇవన్నీ పొందుపరచడంలో కీలక పాత్ర పోషించారు వెంకయ్యనాయుడు గారు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు రావడానికి వెంకయ్యనాయుడు గారి కృషి ఉంది, ఆయన తాలూకా ప్రయత్నం ఉంది, ఆయనే దీనిపైన పట్టుపట్టారని చెప్పి గతంలో కూడా సన్మానాలు చేసుకునేటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక్కడ ఇది కొత్త కానీ స్పష్టం చేయవలసిన స్పష్టత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకం కోరుకునేది ప్యాకేజీ కాదు, మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదో సాధించామని చెప్పి మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి వైజాగ్ పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు కూడా మరి మేము భవిష్యత్తులో విశాఖపట్నంలోను విజయవాడలోను సమావేశాలు పెడతాము, ఢిల్లీ నుంచి ఇక్కడికి నాయకుల్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇవన్నీ దేనికి? రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాల, భారతీయ జనతా పార్టీని బలపరచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అధికారం ఉంది కదా అని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఏం చేసినా చెల్లుతుంది అని భావించేస్తే భావన అయితే మాత్రం మంచిది కాదు. అంశాల వారిగా మాట్లాడదాం. రఘురామ్ గారు, బాలరాజు గారు చెప్పింది రఘురామ్ గారు కాదు, ఆయన బాలరాజు గారు అన్నట్టు నిజంగా సన్మానాలు చేసుకునేంత సంబరాలు జరుపుకునేంత పరిస్థితి ఉందని ఏపీలో మీరు భావిస్తున్నారా? కేవలం బీజేపీ మాత్రమే అలా భావిస్తోందా? ఇక్కడ నిరసనలు కానివ్వండి, నేను జరిగిన బంద్ గాని మీ దృష్టికి రాలేదా? సరే, నేనేం చెప్తానంటే గతంలో విభజన జరిగే టైంలో
ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే వైఎస్ఆర్ పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు భాగస్వామి ఉండింది అనుకోండి దీంతో విభజన జరగదు సమైక్యంగా ఉంచుతాం సమైక్యంగా ఉంచుతాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పేసి ప్రజలని తప్పుదోవ పట్టించి ప్రజలకు అంటే నిజం చెప్పకుండా దాచిపెట్టి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆఖరి బాల ఏదో ఉంది అనుకుని ప్రజల్ని మభ్యపెట్టి ఏ అబద్ధం చెప్పి వాళ్ళకి వాస్తవం తెలిసినా సరే ప్రజలు నిజం చెప్పకుండా ఒక్క బీజేపీ మాత్రమే విభజన అనివార్యం కాబట్టి ఏమేం విభజన కావాలో అవి అడుగుదాం రండి అంటే ఎవరు రాలా ఒక బీజేపీ ఒకటి అడిగింది అలాగే విభజన జరిగింది వాళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా విభజనని జరగకుండా ఆపుతాము అని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి అన్నారు విభజన అయిపోయింది దాని గురించి మర్చిపోవాలి అని కాదు రఘురామ్ గారు ఒక నిమిషం ఆ సందర్భంలో మీరు ఏదైతే మేళ్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ కు అడిగారో అవి ఇవాళ జరగని పక్షంలో దానికన్నా గొప్పగా జరుగుతోందని దీన్ని మీరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారా అని ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ బాలరాజు గారు అడిగారు ఇప్పుడు అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ గానీ వైఎస్ఆర్ పార్టీ గాని ఈవెన్ అప్పుడప్పుడు తెలుగుదేశం చిన్న నాయకులు కింద నాయకులు కూడా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని ఇప్పుడు మళ్ళీ రాజకీయం అదే తంతులో రాజకీయం చేస్తారని చెప్పడం నా ఉద్దేశం అనమాట అది బీజేపీ ఇవాళ కూడా అప్పుడు ఏ స్టాండ్ తీసుకుందో అదే విధంగా ఈ రోజు కూడా ఒక స్టాండ్ తీసుకుంది ఏమని ఆంధ్రప్రదేశ్ యొక్క తోట సమగ్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది కేంద్ర నాయకత్వము అదేవిధంగా దానికోసం ప్యాకేజ్ ఇచ్చింది ఇప్పుడు ఐదు ప్రధాన డిమాండ్లో మెజారిటీ డిమాండ్ లో తీర్చడం జరిగింది రైల్వేది డిసెంబర్ కల్లా అవుతుంది రైల్వే జోన్ తర్వాత ట్యాక్స్ ఇంటెన్సివ్ ఫర్ ఇండస్ట్రీస్ ఏది ఉద్యోగ మీకు మీకు ఒక సూచన వచ్చింది అధిష్టానం నుంచి సూచన వచ్చింది ఒకటి మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయండి వీలైతే ఇద్దరు కలిపే ప్రత్యేక ప్యాకేజ్ వల్ల వచ్చే ఉపయోగం గురించి ఒక ప్రకటన ఇవ్వండి అలాగే సభల ద్వారా మేము చేస్తున్న మేలేంటో తెలియజేయండి అవన్నీ ఇవన్నీ చేసినా కూడా రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ మీద ప్రజలకున్న వ్యతిరేకత తగ్గిపోయే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగానండి ఎందుకంటే ఏ విధంగా అయితే ప్రత్యేక హోదా టైంలో మీ ఒక్కడే దమ్ముగా రాష్ట్రం విడిపోతుంది తప్పదు విభజన అనివార్యం అని చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేశారు మాకు ఓటేశారు అదే విధంగా ఇవాళ ప్రత్యేక హోదా కోరే వాళ్ళు రాష్ట్ర ద్రోహులు రాష్ట్ర అభివృద్ధి కంటకులు ముళ్ళులు వీళ్ళంతా అంచేత వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు మళ్ళీ 2019లో మీ ఎన్నికల కోసం రాజకీయం చేయట్లేదు బీజేపీ కేవలము ప్రధాన మంత్రి చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు ఏ విధంగా అయితే డైరెక్షన్ ఇచ్చారో అభివృద్ధి ఎజెండాగానే రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము అదే రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లడంలో ఆల్రెడీ మెజారిటీ డిమాండ్ 80% డిమాండ్స్ తీర్చడానికి తీర్చేస్తున్నాం ఆల్రెడీ ఎందుకంటే పోలవరం రేపు 19 ముఖ్యమంత్రి గారు వచ్చి సంతకం చేస్తారు నాబార్డుతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ అది మెజారిటీ ఇష్యూ మేజర్ ఇష్యూ రైతుల కోసం ఇష్యూ అది ఆంధ్రప్రదేశ్ ఒక జీవధార అది అయిపోతుంది అదేవిధంగా రెవెన్యూ రేటును పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పాము అది అవుతోంది అదేవిధంగా ఏదైతే ప్రత్యేక హోదా వల్ల వచ్చేటటువంటి ఏదైతే 30% 90% 10% 60% 40% ఏదైతే ఉన్నదో అది 90% ఖచ్చితంగా ఇస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేయడం ప్రయాస్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అంచేత అది కూడా తీరిపోయింది రెవెన్యూ రేట్ పూర్తిగా ఎంత అయితే అంత ఇస్తామని చెప్పారో అది కూడా ఇంతకు ముందు తెలుగుదేశానికి ఒక అనుమానాలు ఉండేవి ఇప్పుడు అనుమానం రైట్ కంటిన్యూ చేద్దాం మీ రఘువత్ గారు మీకు ఏమనిపిస్తుంది నిన్న ప్రధానమంత్రి పార్టీ వాళ్ళ జాతీయ అధ్యక్షుడు చెప్పిన విషయంగా ఏపీకి మనం ఎంతో చేస్తున్నాం అసలు హోదా అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తోంది అన్న రీతిలో ఉంది ఒకవేళ మనం కనుక దాన్ని అర్థం చేసుకుంటే కనుక సో నిజంగా అటువంటి పరిస్థితి ఉందా మరోవైపు మీ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా కోసం పోరాడి తీరుతామని నేను మళ్ళీ మరోసారి స్పష్టం చేశారు ఇప్పుడు నేను వీళ్ళు ఇచ్చినటువంటి చాలా ఉదారంగా మనకేదో ఇచ్చాను అని చెప్పేటువంటి వాటిలో కూడా ప్రతి సందర్భంలో కూడా అరుణ్ జైట్లీ గారు విభజన చట్టంలో ఉన్నది విభజన చట్టంలో ఉన్నది అని చెప్పుకుంటూనే ఇచ్చారు విభజన చట్టంలో లేనిది ఏమి వీళ్ళు ఏదో ఇచ్చింది ఏం లేదు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఏవైతే చేశారో వాటన్నింటిని కూడా అమలు జరపాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది 2.5 సంవత్సరాల కాలయాపన చేసి ఈ రోజు మళ్ళా ప్రత్యేకంగా ఇవాళ్ళేదో మళ్ళీ ఇస్తాము చేస్తాము అని అంటే ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు దీన్ని రాత్రి మీరు ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఉదుత్ తుఫాన్ కి మీరు చెప్పిన సహాయం ఎంత ఇచ్చిందంత ఆ చెప్పిన దానికి ఇచ్చింది అనుకున్నటువంటి ఆ గ్యాప్ ఎంత అని ప్రశ్నించినప్పుడు అందరూ ఆలోచించాలి ఇలాంటి వాగ్దానాలు ఎన్ని మాటలు ఎన్నో వస్తున్నాయి కానీ జరిగేది ఏం లేదు ఇవాళ ప్రభుత్వం చేతిలో మీరు కొంత వాళ్ళకి మీకున్నటువంటి అండర్స్టాండింగ్తో ఏదన్నా వాళ్ళకి కొంత మీరు చేయాలనుకున్న పోలవరం ప్రాజెక్టు గురించి 100% మరి జాతీయ ప్రాజెక్టు
అని అనౌన్స్ చేసిన తర్వాత మరి కన్స్ట్రక్షన్ బాధ్యత ఎందుకు తీసుకోలేదు అన్నట్టే దానికి సమాధానం లేదు. ఏమన్నా అంటారంటే ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీగా పెట్టామని మన అరుణ్ జైట్లీ గారు నేను చెప్పేది ఏజెన్సీకి ఎట్లా పెడతారండి? ఏమిటి దేని గురించి ఏజెన్సీ? వీళ్ళకుంటున్నటువంటి కాంట్రాక్ట్ లో మీరు కావాల్సింది తీసుకుని మీరు క్వైట్ గా కూర్చోండి అని చెప్పడానికే మొదటి నుంచి కూడా ఆ పోలవరం కాంట్రాక్టర్ కావాల్సిన సేఫ్టీ గురించే పనిచేసింది తెలుగుదేశం పార్టీ. ఏమంటామంటే ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కల్పించింది, దాని ఇంత టైం ఫ్రేమ్ ఫిక్స్ అయ్యలేదు. ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు 2018గా అయిపోతుంది అవగొట్టేస్తూ ఉంటారు, దానికి తగ్గట్టుగా మేము కూడా 2018 ఆనర్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని, దాని తగ్గట్టు మేము డబ్బులు ఇస్తాం, ఫండ్స్ అవైలబిలిటీ వస్తుందని చెప్పేటువంటి మాట నేను దూరం చెప్పలేదు. హోదా విషయంలో నేను వెంకయ్య నాయుడు గారు కామెంట్ చేశారు, అది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హోదా అనే విషయాన్ని ఎవరు రాజకీయ పార్టీలు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు రాజకీయ లబ్ది కోసం. సరే కాసేపు హోదా ఎవరికి రాజకీయ లబ్ది గురించి చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజించింది కూడా వాళ్ళ లబ్ది కోసం చేశారు, ఈ రోజు బీజేపీ పార్టీ చేస్తుంది కూడా అంతే, గతంలో జరిగింది అంతే. రాజకీయ లబ్ది అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఈ రోజు మనకి ప్రత్యేక హోదా రాకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా వస్తాయో చెప్పాలి. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు వరకు ఒక సింగిల్ ఇండస్ట్రీ రాలేదు. మరి వైజాగ్ లో బ్రహ్మాండమైనటువంటి సమ్మిట్ పెట్టుకుని 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతుందని చెప్పుకుంటే మరి ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నారు, పెట్టట్లేదు అనట్లేదు, వాళ్ళని మనం బ్లేమ్ చేయట్లేదు. ఎందుకు రావట్లేదు అన్న దానికి మనం ఒకసారి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో మరి అడెక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పొలిటికల్ మన ఇండస్ట్రీ వాతావరణం ఉంది, దీనికి మనం అందరం కష్టపడి చేస్తాం. అలాగే ఇటు పక్క చెన్నై చూసినా కర్ణాటక చూసినా వీళ్ళతో కంపేర్ చేస్తే యువర్ నోవేర్. దీని గురించి కదా ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పి వెంకయ్య నాయుడు గారు అందరికన్నా బాగా అందరికన్నా బాగా మాట్లాడింది. నేను ఏం చెప్తున్నా అద్భుతమైన వనరులు ఉన్నాయి, నేనేమంటున్నానండి మాకన్నీ ఉన్నాయి, మాకేమున్నాయో మేమేం చేయగలం మాకు తెలుసు. మేమేం చేస్తున్నాం, ఇవాళ అన్యాయంగా మమ్మల్ని విభజించి ఈ రోజు నడి రోడ్డు మీద పెట్టారు, ఈ రోజు మాకు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం కోసం చూడాలంటే మొదటి ప్రయారిటీ హైదరాబాద్, ఎందుకంటే అక్కడ తెలుగు మాట్లాడతారు కాబట్టి, లేకపోతే మిగతా రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాకేముంది ఇక్కడ అని అడుగుతున్నాం, దాని గురించి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసమే ప్రత్యేక హోదా కావాలని అడుగుతా ఉన్నాం. ఈ రోజు అంటే ఎందుకంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఎక్కడో చదువుకున్న విద్యార్థి ఉద్యోగం కోసం విజయవాడ వైజాగ్ రావాలనుకోవట్లేదు, హైదరాబాద్ రావాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ తెలుగు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంత కంఫర్ట్ జోన్ లో ఉంటాం కాబట్టి ఇక్కడ అవకాశం లేదు, కొంతమంది ఉన్నాయి కాబట్టి ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తా ఉన్నారు, లేకపోతే మిగతా రాష్ట్రాలకు వెళ్ళాలి. మనకేముంది అని అడుగుతాను, రాష్ట్రం విభజించిన తర్వాత ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు పూర్తి అయిపోయాయి. 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విదేశీ పర్యటనలు చేశారు, ఎంతో మందిని ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నా, మరి జరిగింది ఏంటయ్యా అంటే శూన్యం. దానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం, దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇచ్చేటువంటి ప్యాకేజీల వల్ల ఏ ఇండస్ట్రీ కూడా రాదు, ఏ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మీరు చెప్పేటువంటి మాటలకి చేతలకి ఎక్కడ పొంతం లేదు. మరి అక్కడ పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఈ రోజు మన ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వాన్ని విశ్వసించి ఏ ఇండస్ట్రీ వస్తుందని అడుగుతున్నాను. వర్మ గారు ఇద్దరు కలిసి పనిచేయాలి, సరే ప్రస్తుతం కలిసే ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కొంచెం ఒకళ్ళనొకళ్ళు గట్టిగానే తిట్టుకున్నా, సో నిజంగా కలిసి ఇప్పుడు ఇద్దరు కూర్చుని ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా బీజేపీ కోరుకుంటున్నట్టు? అలాగే ప్యాకేజీ వల్లే హోదా కన్నా కూడా ఎక్కువ మేలు జరుగుతుందని టీడీపీ కూడా చెప్పదలుచుకుంటోందా బీజేపీ వాయిస్ ని? అంటే ఇక్కడ ప్యాకేజ్ అనేసరికి ప్యాకేజ్ మీద స్టాండ్ ఉండే చంద్రబాబు నాయుడు గారు అడుగుతానే ఉన్నారు, అందులో సందేహం లేదు. 30 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఒకటి గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టివ్ డిస్కషన్ అన్నది 30 సార్లు చేయడం వల్లనే ఈ ప్యాకేజ్ కూడా కొంత వచ్చే అవకాశం జరిగింది. ఓకే, ఏంటంటే కొన్ని టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ అంటున్నారు, ఆ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయా అవ్వా అన్నది ఒక పక్కకు పెట్టి దాన్ని అలా స్టాండ్ చేసుకుంటూ మనం అడుగుతూ వచ్చిన ప్యాకేజీని మేము ఆహ్వానిస్తున్నాం. ఇచ్చేదంటే ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. సూట్ గా నేను వైఎస్ఆర్ పార్టీని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి అవసరమా కాదా? హోదాతో పోరాడి ఇంకో సంవత్సరమో 6 నెలలో ఆ టెక్నికల్ మీటింగ్ లో ఆ నీతి ఆయోగ్ మీటింగులతో టైం మనం వృధా చేసుకుందామా? ఈ పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఒక 10 లక్షల ఎకరాలు ఇక్కడ నుంచి దగ్గర లేదంటే విశాఖపట్నం వరకు పోయి పోలవరం ప్రాజెక్టు విజయనగరం వరకు పోయి ప్రాజెక్టును ఉపయోగించుకుందామా వదిలేద్దాం? అది ప్రజలకు వాళ్ళు స్పష్టంగా చెప్పాలి. రెండోది పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదాలో ఉంటే 90-10లో వస్తుంది. ఇవాళ ఏమంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ అమిత్ షా కానీ వెంకయ్య నాయుడు గారు కానీ మేము 100% పోలవరాన్ని ఇస్తున్నాం అంటున్నారు.
రెండోది ఏమంటున్నారు, నాబార్డ్ ఏదైతే ఉందో మాకు కూడా నిధులు ఇబ్బంది కాబట్టి నాబార్డ్ని టైఅప్ చేస్తున్నాం, లోన్ ఏదైతే ఉందో మేము తీర్చుకుంటాం, ఆ అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పి 1900 రమ్మంటున్నారు. ఈవేళ అటువంటి ప్రాజెక్టు 30,000 కోట్ల ప్రాజెక్టు ఈవేళ మన క్లచెస్ లోకి వచ్చి ఈవేళ రాష్ట్రం చేస్తుంది, మేము అసెంబ్లీ సాక్షిగా కేంద్రాన్ని చేయమని చెప్పాము. కేంద్రానికి రాష్ట్రాన్ని చేసేటప్పుడు ఇంక రాష్ట్రాల పని ఏంటి, మీరేం చేస్తారు, మీ ప్రాజెక్టు మీరు చేసుకోండి కేంద్రం చెప్తుంది. ఇందులో తప్పే ఉంది, దాన్ని బట్టి ఈయన కమిషన్లు అని చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ. అసలు కమిషన్లో పోలవరంలో తినేసింది మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జలయజ్ఞం. రెండోది ఆ పోలవరంలో మట్టి పనులు చేసి వదిలేశారు తప్పితే బ్రిడ్జెస్ కానీ రాక్ ఏరియా వర్క్స్ కానీ తర్వాత ల్యాండ్ అక్విజిషన్లో ఉన్న డిస్ప్యూట్స్ కానీ ఏవి సెటిల్ చేయలేదు. మరి రెడ్ బ్రాంచ్ కెనాల్లో మన చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా కోర్ట్ అడ్డీస్ అన్ని కూడా సెటిల్ చేశారు, అదేవిధంగా వర్క్ కూడా కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా రాయలసీమను ఆదుకోవడం కూడా జరిగింది. అయితే ప్రధానమంత్రి గారు ఒకటి రెండు సార్లు విభజన ఏదో అయిపోయింది అయిపోయింది, దాన్ని మర్చిపోయి అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని చెప్పారు. ఇది ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉద్దేశించాను అనుకుంటున్నాను, ఎందుకంటే దాదాపుగా సందర్భోచం ప్రతిసారి ముఖ్యమంత్రి దాన్ని అశాస్త్రీయంగా జరిగింది, మనం ఎంత నష్టపోయి అన్యాయం జరిగింది అంతా చెప్తూ ఉంటారు. సో ఇంకా ఆ మాటలు వద్దు అని చెప్పదలుచుకున్నారా ప్రధానమంత్రి? అంటే సింపుల్ గా చెప్తున్నాను, మన ఆకలి వేస్తుందండి. ఎవడో బిర్యానీ తెస్తాడని చెప్పి దాని గురించి రూల్స్ రెగ్యులేషన్స్ తోటి మనం కూర్చుని కంటే ఆ టైంకి పప్పన్నం పెడతాంటే దాంతో ప్రజలు కాపాడాలి. ఇవాళ ప్రత్యేక హోదా అన్నది మేము ఏ రోజు కూడా ఒకటి చెప్తారు, ఒకటేనండి, తెలంగాణ కావాలన్నారు, ఎన్ని సంవత్సరాలు పోరాడారు వాళ్ళు, అవలేదు అవదేనా అన్నారు, ఏమన్నా అన్నారు, వచ్చిందా లేదా? ప్రత్యేక హోదా కూడా మేము వదలం. మధ్యలో ఏమన్నా వాళ్ళు ఏం ఇస్తారని ఒప్పుకోలేదు. ఇక్కడ ఏది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా స్టాండ్ ఉంది, వచ్చి ప్యాకేజ్ కూడా మేము వదలం. ఇచ్చేదండి ప్యాకేజ్ వాళ్ళు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలి. వైఎస్ఆర్ పార్టీ ఆలోచన ఏంటి, ఈ ప్యాకేజ్ కూడా పక్కకు పెట్టి 2.5 సంవత్సరాలు ఈ హోదా మీద మ్యూజిక్ నడిపిస్తే తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుద్ది, మనం మళ్ళీ పైకి వస్తాం, మళ్ళీ సేమ్ క్యాసెట్ మళ్ళీ మనం రన్ చేయించిన ఆలోచనలో వైఎస్ఆర్ పార్టీ. ఈవేళ బల్ల గుద్ది వాళ్ళందరూ కూడా చాలా మంది బల్ల గుద్ది చెప్తున్నారు. ఆ రోజు రాష్ట్ర విభజన అయినప్పుడు ఎందుకు చేయలేదు ఇదంతా? అదే చెప్తుంట, పెంచులెక్కి బల్లలు గుద్ది. రెండోది అసెంబ్లీ ఉంది, 3 రోజులు జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక సెకండ్ చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీ బిల్ అయినంటే మీకు చర్చకి అవకాశం ఇస్తాం, స్టేట్మెంట్ ఇవ్వనండి, మీరు చర్చిందిరి గాని ఒక సాక్షాత్ ఫ్లోర్ లీడర్ చెప్పాడు, అదే విధంగా స్పీకర్ చెప్పాడు అవకాశం ఇస్తామని, మీరు నన్నిస్తే కదా. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. 3 రోజులు అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్ర సమస్యల గురించి, ముఖ్యంగా ఈ ప్యాకేజ్ కానీ హోదా గురించి డిస్కస్ చేద్దామంటే ఎందుకు పారిపోయారు అన్నది ప్రజలు తెలుసు. రైట్, చిన్న బ్రేక్ తీసుకుని మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారి కామెంట్స్, అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ గురించి కూడా లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. బ్యాక్ టు లైవ్ షో. వైజాగ్ నుంచి మాజీ మంత్రి బాలరాజు గారు అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు, ఒక నిమిషం బాలరాజు గారు చెప్పండి. వర్మగారు ఇచ్చిన దానికి పోలవరం, దాని మీద నేను మాట్లాడాలి. ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. నేర్లీ ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది విమర్శించిన, అనుమతులు లేకుండా చేసేస్తున్నాడని చెప్పి విమర్శించిన, ఆయన చాలా ధైర్యంగా ముందుకెళ్లారు. దాదాపు 75% ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. ఈరోజు మరి పట్టిసీమ అని చెప్పి చెప్తున్నటువంటి దాంట్లో కూడా దానికి అవకాశం వచ్చింది. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువలు తవ్వించడం వల్లనే ఇవాళ పట్టిసీమ అనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళగలిగారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు పోలవరానికి ఒక కంపల్షన్, ఒక చేయడానికి ఒక అవకాశం అది వచ్చింది. గతంలో చాలా మంది దాని గురించి చర్చలు జరిగాయి, చాలా ఏళ్లుగా దాని మీద జరుగుతూ ఉన్న రాజశేఖర రెడ్డి గారి చొరవతోనే జరిగింది. ఈ ధనయజ్ఞం చాలా సార్లు మాట్లాడారు దాని గురించి. నేను ఒక్క నిమిషం, నేనేమంటున్నాను అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న ఈ జాతీయ ప్రాజెక్ట్ డిక్లేర్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక క్లెయిమ్ పంపించారు. ఇప్పుడు దాకా మేము పెట్టిన ఖర్చు ఇంత, మరి దీన్ని మాకు రీఎంబర్స్ చేయాలని చెప్తే జరిగిన ఖర్చు చూస్తే చంద్ర రాజశేఖర రెడ్డి గారు 4,000 కోట్లు ఇచ్చారు, 4,150 కోట్లు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోసయ్య గారు ఇచ్చింది పెద్ద ఏం లేదు, ఒక 50-60 కోట్లు తప్పించి. దాని మీద వీళ్ళు క్లెయిమ్ చేసింది 6,800 కోట్లు క్లెయిమ్ చేశారు. ఎలా చేశారంటే వాళ్ళు లేదండి, అది కాక బాలరాజు గారు నిన్న ఏపీ సీఎం మాట్లాడుతూ మూర్ఖంగా వెళ్తే నష్టపోతాం, వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి, కేంద్రం చెప్పిన దానికన్నా అదనంగా ఏం మనం తీసుకోగలమో సూచించండి అన్నారు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో హోదా ఉంటే ఏం ప్రయోజనాలు కలిగాయి, ముఖ్యంగా జయరాం రమేష్ చెబుతున్న 60,000 కోట్ల లెక్క, ఏడాదికి 60,000 కోట్ల లెక్క ఎలా వస్తుంది? వస్తుందంటే కనుక నేను రాజీ పడను అని ఒక మాట అన్నారు నిన్న, చెప్పగలుగుతారా ఏ రకంగానో?
ప్రశ్నించడం అనేది చాలా సులభమైనటువంటి విషయం అండి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు విధానం ఏంటనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీకు రాష్ట్ర విభజన సందర్భంగా ఏం చెప్పారు, విభజన తర్వాత ఏం చెప్పారు, ఎన్నికల్లో ఏం చెప్పారు, ఎన్నికలైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లో ఏం చెప్పారు, ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఋషి గారు ఒక నిమిషం ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఎటొచ్చి మనం అందరం కూడా ఏంటంటే వ్యవస్థ మీద నమ్మకం లేకుండా రాజకీయ విధానాలపైన ప్రభుత్వాలపైన నమ్మకం లేకుండా చేసేటటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి ఇప్పుడంతా కూడా. చిట్ట చివరికి ఏమైందని అంటే ఈ రోజున శాసనసభ మీద పార్లమెంటరీ వ్యవస్థ మీద కూడా ప్రజలకి నమ్మకం సన్నగిల్లేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు చెప్తున్నారే మరి ఆ రోజున మీరు శాసనసభలో దేవాలయం లాంటి శాసనసభ అని చెప్పి మీరే చెప్తున్నారు. అటువంటి అందరికీ తెలిసిన విషయం అటువంటి శాసనసభలో మనం తీర్మానం చేసామన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయామండి? మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే ప్రత్యేక హోదా కావాలని ప్రత్యేక హోదా వల్ల మనకు అనేకమైన రాయితీలు వస్తాయని చెప్పేసి రాయితీల కోసమే కదా విదేశాల పర్యటన చేసేది. పెట్టుబడిదారులు వస్తారనే కదా మన రాష్ట్రాన్ని అభివృద్ధి జరగడానికి ఆ పెట్టుబడులు ఉపయోగపడతాయనే కదా మనం ఒక్క నిమిషం దయచేసి. కేంద్రం ఏం చెప్తుంది, రాష్ట్రం ఏం చెప్తుంది అనేటువంటిది అది కేంద్రం అధికారం. నేను మొదట ఫస్ట్ మాట చెప్పాను, నేను అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా కూడా ప్రజలు విశ్వసిస్తారు అని చెప్పి భావిస్తే అది రాజకీయాల్లో పొరపాటు జరుగుతుంది. మనం శాసనసభలో తీర్మానం చేసాం మనం ఏది ఇది ప్రత్యేక హోదా కావాలని. అంటే ఆ రోజున తీర్మానం చేసే సందర్భంలో మనకు ఇవి ప్రత్యేక హోదా వలన ఏమీ వనగోరదు, మనకు దానికి దానివల్ల జరిగే మేళ్ళేమి లేవు, ప్రత్యేక ప్యాకేజీ వలన జరుగుతుందన్న విషయం ఆ రోజు తెలియదండి మనకు. అంటే ఎప్పటికప్పుడు ప్రజల తాలూకా ఆలోచనని మనము ప్రజల ద్వారా ఉన్నామని అనిపించుకోవడానికి ఆ రకంగా అనిపించుకొని మన తాలూకా అవసరాలు తీర్చుకోవాలనేటటువంటి విధానంలో ప్రభుత్వాలు పనిచేయకూడదనేది నా ఆలోచన. రెండవది పోలవరాన్ని గురించి పదే చెప్తున్నారు. అధికారంలో మీరున్నారు, వర్మగారు మాట్లాడారు, అవినీతి జరిగింది అని. అంటే ఎంతసేపు మీరు ఆ రోజున అశాస్త్రీయంగా కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, ఆ రాజశేఖర రెడ్డి గారు అవినీతి చేశారు, అధికారం మీ చేతుల్లో ఉంది, 2.5 సంవత్సరాలు అయ్యింది, అధికార యంత్రాంగం అంతా కూడా మీ చేతుల్లో ఉంది, నిరూపించండి. మీరు ఉట్టి మాటలుగా చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించాలనేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు. రెండవది, నిన్న శాసనసభలో శాసనమండలిలో మాట్లాడుతూ మనకు వనగూరేది ఏం లేదన్నారు. ఈ మాట ఎవరైనా కూడా అంటే లోతుగా రాజకీయాల్లో పరిశీలన చేస్తే బోండా ఉమా గారు గత 15-20 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఏదో మోడీ గారు ఏదో మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారు ప్రధానమంత్రిగా అనేటువంటి మాట చెప్పారు. అప్పుడే మనకు అర్థమైంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అనేటటువంటిది. ఇవన్నీ ప్యాచ్ పై చేయడానికి నిన్న అమిత్ షా గారు ఒక పెద్దరికంగా ఏదో ఒక రకమైనటువంటి మీడియేషన్ చేశారని భావించాలి. ఈ జరుగుతున్న తంతునంతటిని కూడా మీరు కలిసి పనిచేయండి, లేకపోతే మీరందరూ కూడా ఒకటిగా ప్రకటన చేయండి, తెలుగుదేశం బీజేపీ వేరు కాదు అని చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఏ విధంగా సంక్షేమ పదంగా అభివృద్ధి పదంగా జరగడానికి అంటే అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ఉపయోగపడేటటువంటి చర్యలు అయితే కావాలి. మేము బీజేపీ ఒకటే, ఎంత అన్యాయం జరిగినా ఎంత నష్టం జరిగినా మేము బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉంటామని ప్రకటన చేయండి. నిజంగా ధైర్యం ఉంటే ఈ రకమైన ప్రకటనలు ఎందుకండి? ప్రకటనలు చేయటంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అంటే సిద్ధహస్తులు అనేది ఎంత ప్రతిభావంతులు అనేది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 83లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇది వ్యాలిడ్ పాయింట్, చెప్పండి చెప్పండి. మీరు దయచేసి ఇటువంటి విషయాలు ప్రజలకు వెళ్ళాలి, చెప్పండి. ఇది ఆ రోజున మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి మీరు రాజకీయ నా పైన పోటీ చేయండి అని చెప్పి సవాలు వేసినటువంటి పెద్ద ఆయన ఈ రోజునేమో నేనే రాజకీయాల్లోకి రమ్మని చెప్పానని చెప్పేసి ప్రకటన చేసుకోవడం అంటే ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. రాజకీయాల్లో రాకముందు చెప్పిన మాట అది, ముఖ్యమంత్రి హోదాలో ఎలా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనతో ఎన్టీవీతో మాట్లాడుతూ హుద్హుద్కి ప్రధాని వచ్చి హడావుడిగా ప్రకటించి 1000 కోట్లలో 150 కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేస్తామంటే ఈ బ్యూరోక్రసీ విధానంలో అది రావడానికి ఎంత టైం పట్టింది? ఇవాళ మీరు చెప్తున్న 2,25,000 కోట్ల లెక్క రావడానికి ఎన్నేళ్లు పడుతుంది? దానికి ఒక క్లియర్ మ్యాండేట్ ఏమన్నా ఇవ్వగలుగుతారా మీరు? సరే, పవన్ కళ్యాణ్ గారికి కాదు ఏపీ ప్రజలకు ఇవ్వగలుగుతారా?
ఖచ్చితంగా ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే మీకు ఒకటే నిబద్ధత, మిగతా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో యూపీఏ 102 లో కూడా ఆంధ్రప్రదేశ్ కి అనేక తుఫాన్లు వస్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 38,000 కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వాలు నివేదికలు పంపితే కావలం 1,000 కోట్లు ఇచ్చారండి. అదేవిధంగా ఆ విధంగా జరిగేటప్పుడు ఇప్పుడు అలా కాదు, 1,000 కోట్లు అనౌన్స్ చేస్తే ఇమీడియట్ గా 650 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని కనుక అప్పుడు కనుక మిగతా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇచ్చుంటే మిగతా కూడా రిలీజ్ అయి ఉండేవి. సో అక్కడితోనే ఆగిపోయింది. అదర్వైజ్ కేంద్రం చెప్పిన విషయంలో మిగతా కేంద్ర ప్రభుత్వాలకి బీజేపీ మోడీ గారి ప్రభుత్వాలకు చాలా తేడాలున్నాయి. ఎందుకంటే ఇది నిబద్ధతతో పనిచేసేటువంటి ఏ ఫైలు కూడా ఇవాళ కేంద్రంలో ఏ ఫైలు కూడా ఆగే పరిస్థితి లేదు వాళ్ళ ఇక్కడ. ఎందుకంటే సుజనా చౌదరి గారు చూస్తున్నారు ఇక్కడ, కేంద్ర మంత్రిగా ఆయన కూడా ఇక్కడ భాగస్వామ్య పక్షంగా, ఈవెన్ అశోక్ గజపతి గారు కూడా తెలుసు ఆయన మినిస్ట్రీలో కానీ ఏ మినిస్ట్రీలో కూడా మీరు ఢిల్లీ వ్యవహారాలు కేంద్రం ఏపీ వ్యవహారాలు దగ్గరగా చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఏదైతే మీరు ప్యాకేజీ ప్రకటన చేశారో దీన్ని కేబినెట్ అప్రూవల్ కానివ్వండి, లేకపోతే నిధులు వెళ్ళేలా ఏపీకి ప్రవహించడం కానీ ఎంత త్వరగా జరిగే అవకాశం ఉంది? చాలా, ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధించినటువంటి మంత్రులు 35 శాఖ మంత్రులకి ప్రధానమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరితో కూడా విడివిడిగా మన అమిత్ షా గారు చర్చలు జరిపి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన జాతీయ అధ్యక్షులు ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళు చెప్తున్నారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రాజెక్టు అనౌన్స్ చేశాం కదా వాటికి త్వరితగతిన నిధులు అందజేస్తూ ఉండండి, ఎక్కడా కన్నా ప్రాజెక్టు ఆగడానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వాళ్ళు ఎవరు చేయాల్సిన పని లేకుండా మనం చేయాలి. ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులు ఇందాక అడుగుతున్నారు కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ, లేనివి ఏమి ఇచ్చారు, అరే ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చామండి, ఒక కృష్ణా జిల్లాలోనే 2,000 కోట్లు, 1,000 కోట్లతోనేమో నిమ్మకూరులోను, 1,000 కోట్లతోనేమో మన మచిలీపట్నం దగ్గర మిసైల్ డిఆర్డీఓ ప్రాజెక్టు, బెల్ల ప్రాజెక్టు 2,000 కోట్ల ప్రాజెక్టు, అంటే 3,000 మంది ఉద్యోగాలు వస్తాయి. అది కాకుండా అనేక ప్రాజెక్టులు 500, 1,000, 2,000 కోట్ల ప్రాజెక్టులు ఎన్నో, ఈవెన్ అమరావతికి కోట్ల ప్రాజెక్టులు అమరావతి సిటీని ఎన్టీఆర్ సిటీ దగ్గర నుంచి చాలా చేశాం. అంటే ప్రతి ఫైల్ కూడా చాలా త్వరితంగా మూవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటటువంటి ఇదే విషయం. సరే, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అనుకుందాం రాజకీయంగా, మరి పవన్ కళ్యాణ్ మీ మిత్రుడే కదా, మీ మిత్రపక్షమే కదా, ఆయన పోరాడతానంటున్నాడు సాధిస్తానంటున్నాడు, మీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, మరి ఆయన ఎందుకు మీరు సమాధాన పరచలేకపోతున్నారు? మీరు ఇచ్చే ప్యాకేజ్ తో ఇంత మేలు జరుగుతున్న విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఖచ్చితంగా ఆయనకు ఎందుకంటే ప్యాకేజ్ వచ్చింది 2-3 రోజులైంది, ఇంకా ఆయన దాన్ని పూర్తిగా చదివి ఉండలేదని నాకు అనిపించింది. ఈవెన్ మా మినిస్టర్ గారు మాణిక్యాలరావు గారు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ లో ఇదే విషయం చెప్పడం జరిగింది. ఏమనంటే ఆయన ఇంకా లోతుగా చర్చించి ఉంటే ఖచ్చితంగా మేము కూడా సమయం ఉంటే ఖచ్చితంగా కూర్చుని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. వన్స్ మేము ఆయనతో కూర్చుని చర్చిస్తే ఆయన మనసు మారచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే మరి వెంకయ్యనాయుడు గారు ఏదో అలాపంగా చెప్పరా, 2,25,000 కోట్ల వర్త చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ అయ్యాయి. ఒకటి కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూడండి, క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదా, అలాగే అన్నిటికీ భూమి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నాయి, మిగతా ప్రాజెక్టులు స్టీల్ ప్లాంట్ సార్, ఒక స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కి ఎంఓఏ కుదుర్చుకున్నారు సార్ 38,000 కోట్ల రూపాయలతో. ఏ మెడిటెక్ బ్లాక్ 250 కోట్లతో వస్తే దాంట్లో 20,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, కనీసం 5-6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇలాగా చాలా బాగుంది అంటే 8,000 కోట్లు అనేది చాలా బాగుంది, 2,00,000 కోట్లు 20,000 కోట్లు, కానీ అంతా కలిపి ఇప్పుడు దాకా 8,000 కోట్లు అని అరుణ్ జైట్లీ గారు సభలో చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేగా వస్తే అందరికీ ఆనందం ఇచ్చే మీకు తీసుకునే రాష్ట్రానికి కూడా. ఋషి గారు ఒక్క విషయం చెప్తాను, ఒక ఇది కూడా పేర్చకుండా 2,500 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చాం కదండి, అంతకన్నా నిబద్ధత ఏం కావాలి చెప్పండి. అమరావతికి 2,000 కోట్ల పైన ఇచ్చాం కదా, అక్కడ అమరావతికి ప్రస్తుతం లోటు లేదు కదా, కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి కదా, కట్టుకుంటున్నారు కదా. ప్రతి ప్రాజెక్టు వారి బాధ అసలు అండర్ గ్రౌండ్ టేబుల్స్ సరిపోవట్లేదని ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు ఆవేదన చెందారు. రఘురామ్ గారు మాట్లాడదాం, ఒక విషయం చెప్పండి, నిన్న జరిగిన వ్యవహారం సరే, ఇప్పుడు బెంచ్లు ఎందుకు ఎక్కారు, బలలు ఎందుకు ఎక్కారు, దాదాపు స్పీకర్ మీద దాడి ఎందుకు చేశారు, అవసరమైతే కాలర్ కూడా పట్టుకుంటామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన చేసే ప్రధానమైన విమర్శ ఏంటంటే ప్రత్యేక హోదాకి అడ్డంకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయనే అడ్డుపడుతున్నారు, ఆయన ఎంత అడ్డుపడినా ఏ రకమైన ఆలోచనలు పడినా హోదా సాధించే వరకు నేను నిద్రపోను అని చెప్పి నిన్న మరొకసారి ఆయన సీరియస్ కమిట్మెంట్ తో ఉన్నానని చెప్పారు. నేను సాయంత్రం మాట్లాడుతూ ఆయన 2 ఇయర్స్ తర్వాత మొదలెట్టారండి సీరియస్ కమిట్మెంట్. హోదా సాధించడానికి ఎవరో నిద్రపోవట్లేదు, అందరూ కావాలని అడుగుతున్నారు,
అప్పుడు వరకు ఈ రెండున్నర ఏళ్ళలో రాష్ట్రం అది వచ్చే వరకు బతకాలి కదా, బతకాలి కాబట్టి వచ్చే ప్యాకేజీని స్వాగతిస్తున్నాం. హోదా కావాలి, ప్యాకేజీ కావాలి, రెండు ఎందుకు రాదు? వస్తుంది, ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంది. కొన్ని రోజులు పోరాడతాం, ఇప్పుడు వచ్చేదాన్ని అయితే తీసుకుంటాం, ఇప్పుడు వద్దు, మాకు హోదా కావాలి, ఈ ప్యాకేజ్ వద్దన్నాం, కాసేపు ఒప్పుకుందాం. అలా నాలుగు నెలల్లో మీటింగ్ అంటారు, మోడీ గారు జపాన్ వెళ్ళారంటారు, ఇంకో లేకపోతే ఇంకో కమిటీ లేదంటారు, ఇంకోటి లేదంటారు. ఉన్న పుణ్యకాలం అంతా అయిపోద్ది, ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాం? అంచేత హోదాన్ని డిమాండ్ చేస్తూ మనకు రావాల్సిన నిధుల్ని మనం తీసుకుంటాం. తర్వాత సోదరుడు, ఇండస్ట్రీస్ రావట్లేదు, చాలా మంది యువకులు ఉన్నారు అన్నారు. నేను ఒక సవాల్ విసురుతున్నాను వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం తరఫున. దివీస్ కంపెనీ 550 కోట్ల రూపాయలతో తొండంగి మండలంలో ఈ రోజు ఒక ఇండస్ట్రీ పెడతండి. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఆ ఇండస్ట్రీ అవనేయకుండా నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. దానికి మరి ఎలా వస్తాయి ఇండస్ట్రీ చెప్పమనండి. ఒకవైపు సమ్మిట్ అయింది, 4 లక్షలు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, తునిలోనేమో వీళ్ళ కార్యక్రమం చేశారు, ఇంక ఎలా వస్తారు ఇండస్ట్రీస్? ఒక ప్రతిపక్షం ఎలా ఉండాలి? రాజకీయంగా పోరాడండి, తప్పులేదు. దివీస్ కంపెనీ ఎగ్జాంపుల్, దివీస్ కంపెనీ ఈవేళ చెప్తున్నాను, నేను ఈవేళ చెప్తున్నాను. వాళ్ళ ఎమ్మెల్యేని అక్కడ ఉండి స్టేట్మెంట్ ఇమ్మనమనండి, మేము కంపెనీ కట్టు కాదు, మేము ఉద్యోగాలు కాదు పిల్లలు, కానీ ఒక స్టేట్మెంట్ ఇమ్మనమనండి. ఇవ్వలేడు ఆయన, ఎవడు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ స్ట్రాంగ్ గా ఉంటే ఎమ్మెల్యే అడ్డుపడితే కంపెనీ పరిశ్రమ రావట్లేదు. ఈవేళ 2000 మంది బిఎస్సీ ఎంఎస్సీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా, రాజకీయ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అవసరాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యంతరాలు, లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడాలి. ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత దాన్ని అడ్రస్ చేసి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దే కెనాట్ బుల్డోస్. యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా అక్కడ ఏదైనా సమస్య ఉంటే సమస్యలు ఎత్తి చూపించాల్సిన పని ఏ పార్టీ వాళ్ళైనా చేయాల్సిన బాధ్యతగా చేస్తుండొచ్చు. ఆ క్రమంలో ప్రభుత్వం చేస్తుంది, ఏం చేసింది, ఎందుకు కన్విన్స్ చేయలేకపోతుంది అనేది వాళ్ళ వైపే ఉంటుంది. ఇంకో క్వశ్చన్ స్పష్టం చేయండి. ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నదే నేను మళ్ళీ చెప్తున్నా, మూర్ఖంగా వెళ్తే నష్టపోతాము, వాస్తవిక కోణంలో ఆలోచించి ముందు వచ్చింది తీసుకోవాలి కదా, అభివృద్ధి ఆగిపోతుంది అన్నారు. ఒకవేళ 60,000 కోట్లు లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని ప్రూవ్ చేయగలిగితే నేను రాజీ పడ్డాను అని మళ్ళీ నేను ఒకసారి స్పష్టం చేశాను. అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా తెలియగల వాడు, చాలా అనుభవజ్ఞుడు. ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ లో రిచ్ పొలిటీషియన్, రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ఎట్లా పోల్చుకుంటారండి? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లేదు వాళ్ళకి, అన్ఈవెన్ ల్యాండ్, హిల్లీ రీజియన్స్, అక్కడ చదువు లేదు వాళ్ళకి. ఇక్కడ మనకున్నటువంటి వీ హావ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఉన్న రాష్ట్రాలన్నింటిలో కల్లా, లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది, చదువుకున్నట్టు యువత యువకులు ఉన్నారు, అండ్ మంచి నాయకత్వం ఉంది, అన్ని చదవడానికి అన్ని అవకాశం ఉన్నటువంటి దీంతో దాంతో ఎట్లా కంపేర్ చేస్తున్నా అసలు అర్థమే కాదు. రెండు, ఏ ఇండస్ట్రీ అయినా రావాలి అని అంటే వర్మ గారు చెప్పినట్టుగా అంటే మంచి వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత అధికారులు ఉన్నవాడదే అవుతుంది. ఈరోజు ఉద్యమం జరిగింది తెలంగాణలో. తెలంగాణలో ఉద్యమం జరిగిన రోజున ఇంకేముంది, ఇక్కడ ఏమి రావో మొత్తం వెళ్ళిపోతాయన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కుప్పతెప్పలుగా ఇక్కడ మరి పరిశ్రమలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎట్లా వచ్చాయి? ఇక్కడ కూడా అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఎలిగేషన్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. అంటే నిన్నది ఏంటంటే అధికార పార్టీలో ఉన్న అధికారులు ఉన్న వాళ్ళు తప్పుగా చాలు, ఇట్లాంటి పక్కన అపోజిషన్ మీద ఎక్కడ నెపం పెట్టేసో లేదా చేసేది కాదు. అలాగే రఘురామ్ గారిని అడుగుతున్నాను. ఇప్పుడు వర్మ గారు చెప్పినట్టుగా ఇది మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు ప్యాకేజ్ అనండి, లేకపోతే ఒక ఇదేనండి, ఫెసిల్బాటర్ అండి, ఇది ప్రత్యేక హోదాకి ఆల్టర్నేటివ్ గా ఇస్తున్నారా, ప్రత్యామ్నాయంగా ఇస్తున్నారా, లేకపోతే మీరు కూడా ప్రత్యేక హోదా కోసం ఇంకా ప్రయత్నం జరుగుతూ ఉంది, అది కూడా పైప్ లైన్ లో ఉంది, తెలుగుదేశం వాళ్ళని అట్లాగే క్లెయిమ్ చేసుకునియండి, ప్రజలకి మెసేజ్ పోనియండి అని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా? రఘురామ్ గారు సార్, సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా కన్నా అంటే హోదాతో ఏవైతే బెనిఫిట్స్ రానున్నాయో వాటిల కన్నా ఎక్కువగా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది కాబట్టి ఆ క్రమంలోనే ఇప్పుడు ఇచ్చింది ఈ ప్యాకేజ్. ఆ క్రమంలోనే ఇచ్చింది ప్యాకేజ్, ఆల్టర్నేటివే కదా, హోదాకి హోదా లేదు దానికి ప్యాకేజ్ ఇస్తున్నాం అంతే కదా. రఘురామ్ గారు మాకు అర్థమయ్యే భాష చెప్పండి, ఏపీ ప్రత్యేక హోదా లేదు ఇవ్వము దానికి ప్యాకేజ్ ఇస్తున్నాం అంతే కదా. సార్ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు చెప్పండి, హోదా అడగడం మూర్ఖము అన్నారా లేదా అసెంబ్లీలో దాంట్లో మన ఎమ్మెల్సీ దాంట్లో
చెప్పారండి రఘురామ గారు ఇక్కడ సవరణ హోదా అడగడం మూర్ఖం అని కాదు. ఇప్పుడు వరకు డబ్బులు రాలేదు కాబట్టి వచ్చిన డబ్బులు తీసుకుందాం, దీనికే స్టాండ్ అయ్యి మూర్ఖత్వంగా ఉండి వచ్చిన డబ్బును వదులుకోవడం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీరు దాన్ని మీ కౌంట్ కి తీసుకోవద్దు. మేము హోదా కావాలని ఏదైతే ఉందో ఎక్కువ ఇంకా ఎక్కువ ఇచ్చింది మేము తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ విషయం ఒకసారి ఇద్దరు స్పష్టం చేయండి, వర్మ గారు రఘురామ గారు ఇద్దరు కలిసి కూర్చుని ప్యాకేజ్ వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందనే ప్రకటన చేయమన్నారు. మీరు చేస్తారా? సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి కూర్చుని ప్రకటన చేయడం రాష్ట్ర ప్రజలకు కలిగే మేలు గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. రఘురామ గారు సార్, నేను అసెంబ్లీలో 3 రోజుల నుంచి అసెంబ్లీ జరగలేదు కదా, అంటే ఆందోళన జరిగింది అసెంబ్లీలో, ప్రజల సమస్యలు చర్చ జరగలేదు. వైఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో, గతంలో 5 రోజులు అసెంబ్లీ జరగలేదు. మీద దండయాత్ర చేస్తాడు, స్పీకర్ గారిని కొట్టేద్దామనా, స్పీకర్ గారిని లాగేద్దామనా, వైఎస్ఆర్ ఇద్దరు కలిసి కూర్చుని ప్రకటన చేసే అవకాశం ఉందా లేదా? ఉందండి, ఖచ్చితంగా. బాలరాజు గారు ప్లీజ్ కన్క్లూడ్ అండి. ఋషి గారు ఒక విషయం చెప్పానండి, అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానంలో ప్రత్యేక హోదా వలన అంటే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పమన్న ప్రశ్నలోనే ఉంది, అక్కర్లేదనేటువంటి ఆ భావం. వర్మ గారు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మాట్లాడలేదు, ఈ అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు అంటున్నారు. ఆ రికార్డ్స్ తీయండి, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు. ఇది వాళ్ళ విషయం, రేపటి విషయంలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.